హాయ్ వస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా సుగంధిపాల దీన్నే అనంతమ్మూలని సుగంధాని శారిబాని మరియు గుడపాల అని సరసపరిల్ల అని పిలుస్తూ ఉంటారు వివిధ భాషల్లో మన తెలుగులో అయితే చాలామందికి సుగంధిపాల అంటే తెలుస్తుంది అయితే ఈ మొక్కను చాలా వరకు చూసి ఉండరు సుగంధిపాల అని చెప్పేసి మనకు మార్కెట్లో అంటే ఏవైతే పచారీ కొట్లు ఉంటాయో మూలికలు అమ్మేటటువంటి వాటి నుండి ఈ సుగంధిపాల వేర్లను తెచ్చుకొని వాళ్ళు వివిధ ఆయుర్వేద పరంగా కానీ మరియు గృహ చిట్కాల పరంగా కానీ దాంతోపాటుగా సుగంధిపాల శర్బత్ అని చెప్పేసి ఎండాకాలంలో వేడిమి చేయకుండా ఉండేందుకు శర్బత్ లాగా చేసుకొని తయారు చేసుకొని దీన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది అయితే నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో సుగంధిపాల అంటే అడవిలో దొరికినటువంటి సహజ సిద్ధంగా పెరిగినటువంటి ఈ సుగంధి పాల మొక్కలను మీకు చూపిస్తున్నాను ఇవి ఏ విధంగా ఉంటాయి మరియు దీని యొక్క అనేక ప్రయోజనాలను కూడా ఈ వీడియో ద్వారా చెప్పడం అనేది జరుగుతుంది ఇక ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఈ వీడియోను పూర్తిగా క్లియర్గా అర్థమయ్యేలా ఎండ్ వరకు చూడండి మీకు అన్ని కూడా క్లియర్గా అర్థం కావడం అనేది జరుగుతుంది సో మీరు చూస్తున్నారు కదా వివాస్ ఇక్కడ మేము సుగంధి పాల గురించి వచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడ మాకు అరుద్ర పురుగులు అంటే వీటిని మక్మల్ పురుగులు అని కూడా అంటారు ఈ జూలై నెలలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఈ పొలాలు దున్నడానికి వెళ్తూ ఉంటారో రైతులు ఆ టైంలో పొలాలు దున్నినప్పుడు ఈ విధంగా బయటకు వస్తూ ఉంటాయి ఇవి పొలాలకు చాలా మంచిది అని చెప్పేసి ఈ వీటి గురించి ఆయుర్వేదంలో చెప్పడం కూడా జరిగింది అంటే ఇవి ఎంతగా పొలాల్లో తిరుగుతాయో అంతగా ఆ పొలం అనేది బాగా పండుతుంది అని చెప్పడం అనేది జరిగింది దీని గురించి నేను అంటే ఆరుద్ర పురుగుల గురించి మరిన్ని విషయాలు వేరే వీడియోలో చెప్తాను ఇక మీరు చూస్తున్నారు కదా వివ సో దీని సుగంధిపాల మొక్క యొక్క సమూలంలో మెయిన్గా ఉపయోగించేది వేర్లను మాత్రమే ఇది మీరు దవ్వుతూ ఉన్నప్పుడు నేను ఇక్కడ దవ్వుతున్నాను కదా అలా దవ్వుతూ ఉన్నప్పుడు సుగంధం వాసన అనేది బయటకు వెద జల్లుతుంది అందుకే దీన్ని సుగంధపాల అని పిలుస్తారు అంటే దీని యొక్క వేరుకి సుగంధ వాసన అనేది ఉంటుంది దీని యొక్క స్మెల్ను చూస్తే మంచి గుమగుమలాడే వాసన వస్తుంది అంతేకాకుండా ఇది ఉన్న ప్లేస్లో ఇప్పుడు దవ్వుతున్నాను చూస్తున్నారు కదా అలా దవ్వుతూ ఉన్నట్లయితే అక్కడ నుంచి మనకు సుగంధం వాసన అనేది కూడా వెదజల్లుతూ ఉంటుంది సో ఇది సుగంధ పరిమళం కలిగినటువంటి సుగంధి పాల అని పిలవడం జరుగుతుంది దీనిలో మెయిన్గా ఉపయోగించేది వేర్లను మాత్రమే మిగతా పదార్థాలను ఉపయోగించడం అనేది లేదు ఎక్కడ కూడా ఇక దీని యొక్క వేర్లను ఉపయోగించి ఏ ఏ రోగాలను న్యాయం చేసుకో చేసుకోవచ్చు చూసినట్లయితే దీని వేర్లను ఉపయోగించి దారుణమైన గజ్జి చిడుము సర్పి వంటి చర్మ రోగాలు నీళ్ళ విరేచనాలను రక్తాన్ని శుద్ధి చేయడానికి రక్తాన్ని వృద్ధి చేయడానికి మరియు పిల్లల యొక్క నోటి పూతలకు అంతేకాకుండా రక్త మొలలకు అంటే ఎవరికైతే పైల్స్ రక్త మొలలు అనే పైల్స్ సమస్య ఉందో అంటే ముడ్డి ద్వారా బ్లడ్ పడడం లాంటి సమస్యలు ఎవరికైతే ఉన్నాయో వారికి మరియు స్త్రీల యొక్క అతి బహిష్టు తగ్గడానికి నీరసం తగ్గడానికి శరీరానికి బలాన్ని చేకూర్చడానికి వాత నొప్పులకు పిచ్చి ఉన్మాదం నిద్రలేమి సమస్యలు మరియు పిల్లలకు ఎవరికైతే చొంగ అనేది కారుతూ ఉంటుందో అలాంటి చొంగ కారే సమస్య ఉన్న పిల్లలకు వీర స్తంభనకు అంటే వీరం అనేది తొందరగా పడిపోకుండా ఉండేందుకు అదేవిధంగా పార్శ్వ తలనొప్పికి వీటితో పాటుగా తలలో ఉన్నటువంటి పెయిన్లు తీసేయడానికి ఇంకా ఇలా చెబుతూ పోతే ఈ మొక్క యొక్క వేర్లను ఉపయోగించి అనేక రకాల ప్రయోజనాలు అనేటివి చేకూరుతాయంటే అనేక రకాల సమస్యలను తొలగించుకోవచ్చు ఈ మొక్క యొక్క వేడితో పాటు వివిధ అనుపానాలను ఉపయోగించి నేను మీకు చెప్పినట్టుగా అనేక రకాల వ్యాధుల్ని న్యాయం చేసుకోవచ్చు నేను మీకు ఇప్పుడు చెప్పినట్టుగా ఈ సుగంధిపాల మొక్కను ఉపయోగించి ఏ ఏ వ్యాధుల్ని ఏ విధంగా అంటే ఏ అనుపానాలతోటి తగ్గించుకోవచ్చు అనేది నేను మీకు ఒక్కో వీడియో చేస్తూ క్లియర్గా చూపిస్తూ ఉంటాను ఇక ఈ వీడియోలో నేను మీకు కొన్ని వ్యాధులకు దీన్ని ఎలా ఉపయోగించాలి అనేది మాత్రం చెప్పడం మాత్రమే జరుగుతుంది ఇక నార్మల్గా ఏంటంటే చాలామందికి సమస్య రక్త సమస్య ఈ రక్త సమస్య ఉన్నవారు పైన తెలిపినటువంటి విధంగా ఏదైతే వేర్లు ఉన్నాయో ఈ వేర్లను తీసుకువచ్చి కాస్త నీళ్లు పోసి దాన్ని కషాయంలాగా పెట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే అందులో ఒక నీరుల్లిపాయను అంటే ఉల్లిగడ్డ రసాన్ని కూడా అందులో పోసి ఒక స్పూను కొబ్బరి నూనెను వేసి ఈ మూడింటి మిశ్రమాన్ని బాగా కలిపి త్రా ఉంటే రక్తం పడే మొలల సమస్య అనేది తగ్గిపోతుంది అంతేకాకుండా రక్తము శుద్ధి కావడానికి రక్తం అనేది వృద్ధి కావడానికి చూసినట్లయితే ఒక గ్లాసు నీళ్ళలో ఒక చెంచా సుగంధిపాల వేర్ల పొడిని కలిపి ఒక కప్పు కషాయం మిగిలే వరకు మరిగించి వడకట్టి అందులో పావు చెంచా అతి జీలకర్ర పొడిని కలిపి ఉదయం మరియు సాయంత్రం ఆహారానికి గంట ముందు తీసుకుంటూ ఉన్నట్లయితే అద్భుతంగా రక్తశుద్ధి కలిగి చర్మంపై గుళ్ళలు పుండ్లు మచ్చలు పోయి చర్మానికి మంచి రంగు కాంతిని కలుగజేస్తాయి అంతేకాకుండా వీర స్తంభనకు ఈ సుగంధిపాల ఒక అద్భుతమైన మొక్కగా చెప్పవచ్చు ఈ సుగంధిపాల వేర్ల పొడిని వీటితో పాటుగా శతావరి చూర్ణాన్ని కూడా సమానంగా తీసుకొని ఆవు పాలలో ఉడికించిన నేలతాడి దుంపలను కూడా తీసుకొని సమాన భాగాలుగా అంటే ఈ మూడింటిని సమాన భాగాలుగా తీసుకొని ఆ మొత్తంతో సమానంగా పటిక బెల్లం పొడి కలిపి నిల్వ ఉంచుకొని రోజు రెండు పూటల ఒక చెంచా పొడి ఒక చెంచా ఆవు నెయ్యి కలిపి తింటూ అనుపానంగా ఒక కప్పు ఆవుపాలు తీసుకుంటూ ఉన్నట్లయితే ఊహించలేనంత వీర స్తంభన కలుగుతుంది అంతేకాకుండా ఈ పార్శ్వపు తలనొప్పితో బాధపడేటటువంటి వారు ఈ సుగంధిపాల వేర్ల పొడిని దీనితో పాటుగా వసకొమ్ముల పొడిని మరియు అతిమధురం పొడిని వీటితో పాటుగా మిరియాల పొడిని ఈ నాలుగు పొడులను సమానంగా కలిపి గంజితో నూరి కణతలకు పట్టు వేస్తూ ఉంటే తల తలనొప్పి తగ్గిపోతుంది అదేవిధంగా తలలో పేలు అరించడానికి కూడా ఈ వేర్లు అద్భుతమైన ప్రయోజనాన్ని కలిగిస్తాయి ఈ సుగంధి వేర్లను ఆవు మూత్రంతో నూరి వారానికి రెండుసార్లు తలకు పట్టించి ఒక గంట ఆగి స్నానం చేస్తూ ఉంటే తలలోని పేళ్ళు ఇల్లు అన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది అంతేకాకుండా దారుణమైన గజ్జి చిడుము సర్పి వంటి సమస్యలకు ఈ సుగంధిపాల వేర్లను ఆవు నెయ్యిలో ఉడకబెట్టి తీసి ఎండించి దంచి పొడి చేసుకొని పెట్టుకోవాలి రోజు రెండు పూటల ఒక ఐదు గ్రాముల మోతాదుగా మంచినీటితో తీసుకుంటూ ఉన్నట్లయితే ఎంతో కాలం నుంచి వేధించే చర్మ రోగాలు మాయమైపోతాయి అయితే ఇది వాడే టైంలో మాత్రము ఖచ్చితంగా పథ్యంగా కందిపప్పు ఆవు నెయ్యి ఆవు పాలు ఆవు మజ్జిక ఆహారంగా తీసుకోవాలి ఉప్పును అసలే ముట్టకూడదు ఇలా పథ్యం చేస్తూ ఈ సుగంధిపాల వేర్లను ఈ విధంగా మీరు ఉపయోగించినట్లయితే ఈ గజ్జి చిడుము సర్ఫి అనే దీర్ఘకాల చర్మవాదులు అది కొద్ది రోజుల్లోనే సమూలంగా తగ్గిపోతాయి ఇక ఎవరికైతే నీళ్ళ విరేచనాలు సమస్య అనేది ఉంటుందో మెయిన్గా ఏంటంటే ఈ వర్షాకాలంలో ఈ నీళ్ళ విరేచనాల సమస్య అనేది పిల్లలు మరియు పెద్దల్లో అధికంగా కలుగుతూ ఉంటుంది సో అలాంటప్పుడు ఈ పచ్చి సుగంధపాల వేర్లను తీసుకురండి అంటే మీకు ఎక్కడైనా కనిపిస్తే ఈ వేర్లను తీసుకువచ్చి ఆ వేర్లను కడిగి దంచి తీసిన రసం రెండు మూడు చెంచాల మోతాదుగా రోజు రెండు పూటలా తాగుతూ ఉంటే ఈ నీళ్ళ విరేచనాలు అనేటివి తగ్గిపోతాయి అంతేకాకుండా స్త్రీల బహిష్టు తగ్గడానికి సుగంధిపాల వేర్ల పొడిని మరియు అతి మధురం పొడిని దీనితో పాటుగా మంచి గంధం పొడిని ఒక్కొక్కటిగా ఒక ఐదు గ్రాముల మోతాదుగా తీసుకొని ఒక గ్లాసు నీటిలో వేసి అర గ్లాసు కషాయాన్ని మరగబెట్టి వడపోసి అంటే ఈ పదిహేను గ్రాముల చూర్ణంలో మొత్తంగా కలిపినటువంటి పదిహేను గ్రాముల చూర్ణంలో ఒక గ్లాసు నీళ్ళను పోసి బాగా మరగబెట్టి అర గ్లాసు అయిన తర్వాత దించి వడ పోసుకొని చల్లారిన తర్వాత అందులో ఒక చెంచా నెయ్యి అర చెంచా తేనె ఒక చెంచా చక్కెర కలిపి రెండు పూటలా తాగుతూ ఉంటే అతిరక్త స్రావం అనేది తగ్గిపోవడం జరుగుతుంది సో ఇలా ఇంకా నేను మీకు చెప్పినట్టుగా నొప్పులకు మరియు పిల్లల నోటి పూతకు సో వీటితో పాటుగా పిచ్చి ఉన్మాదం నిద్రలేమి సో ఇలాంటి సమస్యలకు సో దీన్ని నేను మీకు ముందుగా చెప్పినట్టుగా వ్యాధుల్లో ఏ విధంగా ఉపయోగించాలి అనేది సో దాన్ని కూడా నేను ఒక్కొక్కటిగా చేస్తూ మీకు చూపిస్తూ ఉంటాను సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్